సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదికగా సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఆసక్తికర పోరు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 50 పరుగులు, అభినవ్ మనోహర్ 35 పరుగులు, మాథ్యూ వేడ్ 19 పరుగులతో రాణించారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, భువనేశ్వర్ కుమార్, చెరో 2 వికెట్లు సాధించగా జానేసన్, ఉమ్రాన్ మాలిక్ ఒక్కో వికెట్ పడగొట్టారు. గుజరాత్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని శుభ్మన్ గిల్ కవర్స్ మీదుగా ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ త్రిపాఠి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసి శుభ్మన్ గిల్తో పాటుగా మైదానంలో ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. రాహుల్ త్రిపాఠి క్యాచ్కి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. అలాగే ఈ మ్యాచ్ 20వ ఓవర్లో అభినవ్ మనోహర్ బౌండరీ వద్ద ఇచ్చిన క్యాచ్ని రాహుల్ త్రిపాఠి అద్భుతంగా డైవ్ చేసి మరీ పట్టేశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.